महाशिवरात्रि పండుగ సందర్భంగా సదాశివపేటలో భక్తులకు పళ్ళ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ. సదాశివపేట పట్టణంలోని స్థానిక ఈశ్వర మార్కండేయ దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ మరియు వారి కుమారుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని భక్తులకు పళ్ళ పంపిణీ చేశారు. ముందుగా ఆలయంలో శ్రీ మహాశివునికి అభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పళ్ళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పరమశివుని అనుగ్రహంతో ప్రతి ఏటా పండుగ నాడు భక్తులకు పళ్ళ పంపిణీ చేస్తామని, భగవంతుని దయతో ఇక ముందు కూడా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిద్దా గోపాల్, కౌన్సిలర్లు పులిమామిడి రాజు, చౌదరి ప్రకాష్, రాణా ప్రతాప్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈశ్వర మార్కండేయ మందిరంలో సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ గారు, మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ విశ్వనాథం గారు, కౌన్సిలర్ పులిమామిడి రాజు గారు, కౌన్సిలర్ ప్రకాష్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, చిన్నగర్ గారు, ప్రభు గారు ఇక్కడికి ఇచ్చేసిన సదాశివపేట పట్టణ ప్రజలందరికీ, భక్తులందరికీ పేరు పేరున మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఎవరైతే అస్తులు ఉంటారో, ఒక్కపదులు ఉంటారో వాళ్ళందరికీ మా మున్సిపల్ చైర్పర్సన్ తరఫున మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివపార్వతులు కళ్యాణం చేసుకున్నారు అనేది, శివుడు కూడా లింగ రూపంలో ఉద్భవించిండు అనేది శివపురాణంలో ఉన్నదని చెప్పడం జరిగింది. ఈరోజు పర్వదినం సందర్భంగా పేరు పేరున పట్టణ ప్రజలందరికీ సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మాతృమూర్తి సమానులు పిల్లోడి చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుండి కూడా ఇక్కడికి వచ్చే శివభక్తులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఆ భోలా శంకరుని దర్శించుకొని అందరూ ఆయన కృపకు పాత్రులు కావాలను. అలాగే ఈరోజు సదాశివపేటలోని అత్యంత ప్రాచీనమైన గుడిగా కూడా మన ఈశ్వర మార్కండేయ మందిరం గుర్తించబడింది. కావున భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని, అలాగే మా మున్సిపల్ తరఫున కూడా మా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తరఫున కూడా
ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। అలాగే ఈ కార్యక్రమం చేస్తున్న వారికి వారి కుటుంబానికి కూడా ఆ ఈశ్వరుని దయ ఉండాలని ఇంకా వాళ్ళు రాజకీయంగా కూడా అధిక ఆ రాజకీయంగా అభివృద్ధి పరంగా కూడా ఇంకా గొప్పగా రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాలన్న గారికి అలాగే నా సహచర కౌన్సిలర్ ప్రకాష్ గారికి ప్రభుసార్ గారికి రాము లక్ష్మణ్ గారికి అలాగే ఈ పండ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ యూత్ సభ్యులందరికీ కూడా అలాగే గుడి యొక్క చైర్పర్సన్ రవి గారికి ప్రభు గారికి। పట్టణ మా యొక్క అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి శివరాత్రికి కూడా ఎవరైతే ఒకబొద్దులు ఉంటారో మరి ఈ యొక్క ఈశ్వర మార్గనే మందిరానికి వచ్చి దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది। ఆ దేవుని దయతో మేము అనుకున్నంత వరకు ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు, ఇప్పటికీ పంపిణీ చేద్దామనుకుంటున్నాము। ఆ దేవుని కృప ఉంటే ఎల్లవేళ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు శివరాత్రి శివపార్వతుల కళ్యాణం అంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట। ఈరోజు వచ్చింది కూడా చాలా ప్రత్యేకమైన దినం కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరుని దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని అదేవిధంగా ఈ శివరాత్రి సందర్భంగా అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళ యొక్క చిన్న కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అదేవిధంగా మా యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ గారికి మరి మా సోదరుడు పుల్లవాం రాజు గారికి మా తమ్ముడు మా ప్రకాష్ గారికి మరియు ప్రభుసార్ గారికి ఈ రాణా ప్రతాప్ యూత్ అసోసియేషన్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు। అట్లాగే ఈరోజు రాణా ప్రతాప్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు, ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు। ఇక్కడ వచ్చిన భక్తులు ఒక పొద్దులుండి వాళ్ళు పండ్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఇది కొన్ని సంవత్సరాలు జరుగుతుంది। ఇంకా ముందు ఇటు ఆయన చేస్తాడు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము। అట్లాగే ఈ శివరాత్రి చాలా ప్రత్యేకించిన దినం ఈరోజు। శివరాత్రి అంటే అందరం అనుకున్న శివరాత్రి కాదు, ఇది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు, మాఘమాసం ఇది త్రయోదశి రోజు వచ్చింది, ఇది 144 సంవత్సరాలకు ఒకటేసారి వస్తుంది ఇది। ఈరోజు నిజంగా శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అని చరిత్ర చెప్తున్నది, ఇక మాకైతే తెలియదు కానీ ఉండొచ్చు 100% ఉండొచ్చు అది చెప్తున్నారు కాబట్టి ఈ త్రయోదశి సందర్భంగా అందరికీ పట్టణ ప్రజలందరూ సుఖ మాదిరిగానే నేడు శని త్రయోదశి నాడు మహాశివరాత్రి పర్వదినం మనం జరుపుకుంటాం। ఈ మహాశివరాత్రి పర్వదినాన రకరకాల దేవాలయాలు చాలా రద్దీగా ఉంటాయి, అయినప్పటికీ కూడా ఈరోజు పిల్లోడి జయమ్మ గారి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సౌజన్యంతో రాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిండ్రు। ఈ కార్యక్రమం చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పండ్లు కొనుక్కోగలుగుతారు కానీ ఆలయంలో పండ్లు దొరికితే ప్రసాదంగా భావిస్తారు కాబట్టి ఆ ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా పిల్లోడి జయమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ఈశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లవేళ్లా ఉండి వాళ్ళు దినదిన అభివృద్ధి చెందేలా ఆ శివుడు వారిని ఆశీర్వదించాలని తెలుపుతూ